గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ పేర్కొన్నారు. బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లిలో 9 లక్షల రూపాయల డిఎంఎఫ్టి నిధులతో నిర్మిస్తున్న 300 కాపు సంఘ భవనానికి ఎంపీపీ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కుల సంఘ భవనాలకు అనేక నిధులు వెచ్చిస్తుందని అన్నారు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రతి కుల సంఘ భవనాలు నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొరుకటి నాగయ్య, సర్పంచ్ బూరుగుల నందయ్య, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తెరపాక కొండయ్య, ఉప సర్పంచ్ మేడిద మల్లయ్య, మానువాడ సహకార సంఘ ఉపాధ్యక్షులు జీవన్ బాలరాజు, 300 కాపు సంఘం అధ్యక్షులు అంజయ్య తదితరులున్నారు. అభివృద్ధి పనులకు గాను ముందుగా విలాసాగర్ గ్రామంలో గ్రామ పంచాయతీ కంపౌండ్ వాళ్ళు, వైస్ చైర్మన్ బాలరాజు గారు మరియు 300 కాపు సంఘం అధ్యక్షులు మరియు 300 శాసిస్తున్న జై తెలంగాణ, జై హింద్. రాజన్నసిరి జిల్లా బొయినపల్లి మండలంలోని వెంకట్రపల్లి గ్రామంలో ఈరోజు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పని తొందరగా ముగిస్తామని ఈ సందర్భంగా ఈరోజు బొయినపల్లి మండలం వెంకట్రపల్లి గ్రామంలో 300 కాపు సంఘ భవన భూమి పూజకు ఇచ్చేసిన ఎంపీపీ వేణన్న గారికి మరియు వైస్ ఎంపీపీ నాగన్న గారికి మరియు ఈ భూమి ఓపెనింగ్కు ఎమ్మెల్యే గారు తప్పకుండా వస్తారు. ఈరోజు వారికి పని ఉండడం వలన హైదరాబాద్ వెళ్ళినారు. కావున తొందరగా పూర్తి చేసి మమ్మల్ని మళ్ళీ ఇక్కడికి పిలవాలని కోరుకుంటున్నాను. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రాపల్లి గ్రామంలో డిఎంఎఫ్టి నిధుల నుండి మంజూరైన 300 కాపు సంఘ భవనానికి ముందుగా జాగ లేనందున ఇన్ని రోజులు వేచిందుకు పోవచ్చు. ప్రతిపక్షాలు ఎన్నో వరుతూ ఉంటాయి. వాళ్ళు ఏది అన్నా మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకోవాలి. తెలంగాణ కొరకు కేసీఆర్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. అందులో మనం కూడా భాగమై తనకంటే ఇంకెక్కువ కష్టపడాలని మండల నుంచి మండల ప్రెసిడెంట్ ఎంపీడీసీ గారు, సర్పంచ్ గారు, ఇక్కడ గ్రామస్తులు వీళ్ళందరూ, ప్రెసిడెంట్ వీళ్ళందరికీ ప్రస్తారం చేయరని అన్నారు శంకర్ గారు. అందు గురించి ఒక వ్యక్తిని మేము అడగంగా సరే పర్వాలేదని ఒక్క మాటగానే ఆయన 2 గుంటల జాగా ఇస్తామని అందరి ముందు చెప్పగలిగాడు. ఆ వ్యక్తిని ఒకసారి ఇక్కడ రమ్మంటాం ఎల్రెడ్డి.